सीएम जगन पादयात्र जरिगी मूड संवत्सराल पूर्तैन संदर्भंगा विजयनगरम जिल्ला चीपुरपल्ली मंडल अध्यक्षुडु वलिरेड्डी श्रीनिवासराव आध्वर्यंलो समावेशं निर्वहिंचारु। ई समावेशंलो जिल्ला पार्लमेंट सभ्युलु बेल్లాన చంద్రశేఖర్ పాల్గొని ఆయన మాట్లాడారు। ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు అనే కార్యక్రమం ద్వారా పాదయాత్రలో ముఖ్యమంత్రి వర్యులు ప్రజల కష్టాలను తెలుసుకొని నవరత్నాల ద్వారా ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించారన్నారు। ప్రతి నియోజకవర్గంలో నవంబర్ 5వ తేదీ నుండి 16వ తేదీ వరకు పాదయాత్ర ద్వారా వెళ్లి ప్రజల సంక్షేమ పథకాల కోసం వివరించి 10 రోజులు పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామాల్లో పాదయాత్ర చేసి పర్యటించాలన్నారు। జిల్లా వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆనాడు ప్రతిపక్ష నేతగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భంగా ఆనాటి పాలకులు సంక్షేమ కార్యక్రమాలు విస్మరించి ప్రజలకు ఎన్నో ఇబ్బందులు కలుగజేశారన్నారు। రాజన్న రాజ్యం తేవాలని ప్రజలు సంక్షేమంగా ఉండాలని ఇడుపులపాయలో మొదలుపెట్టిన పాదయాత్ర 13 జిల్లాలు 14 నెలలు పట్టిందన్నారు। విజయనగరం జిల్లాలో ప్రజలు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని జిల్లాలో ఒక ఎంపీతో పాటు 9 నియోజకవర్గాలు గెలుపించారన్నారు। ఈ 10 రోజులు నియోజకవర్గ శాసన సభ్యులు ఇచ్చిన రూట్ ప్రకారం నాయకులు పాదయాత్రలో పాల్గొనాలని కోరారు। ఆరో తారీఖు నుంచి నేటి 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు అనే కార్యక్రమం ద్వారా రేపటి నుంచి 16వ తారీఖు వరకు కూడా 10 రోజులు కూడా మరి నియోజకవర్గాల్లోని ప్రతి నియోజకవర్గాల్లో కూడా పాదయాత్ర ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమంలో అభివృద్ధి కార్యక్రమం ఆయన గతంలో 13 జిల్లాలు 14 నెలల పాటు రాష్ట్రమంతా పర్యటించి రాష్ట్రంలో ప్రజల యొక్క కష్టసుఖాలు తెలుసుకొని ఆయన నవరత్నాలు అనే కార్యక్రమం ద్వారా ప్రజల ఆశీస్సులతోనే ప్రజల దేవంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన నవరత్నాల కార్యక్రమాలని నెరవేర్చే దిశగా ఈరోజు ఈనాటికి సుమారు 90% వరకు కూడా నవరత్నాల్లో ఏదైతే పొందుపరిచారో పొందుపరిచిన ప్రతి అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి నెరవేర్చే కార్యక్రమం కొన్ని ప్రజలకు చెప్పినా కూడా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు। వాటిని ప్రజల్లోకి మళ్ళీ తీసుకెళ్ళి గతంలోని ప్రజల నాడు ఈరోజున్న సంవత్సరం 6 నెలల్లో పరిపాలనలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలనంతా కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి తెలియజేయాలనే ఉద్దేశంతో రేపటి నుంచి కూడా 16 రోజులు కూడా జిల్లా అంతా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టవలసి ఉంది। రేపు 9 గంటలకి రాజశేఖర రెడ్డి గారి పూలమాలలు వేసుకొని కార్యక్రమం ఎక్కడైతే 4 నియోజకవర్గాలు 4 మండలాలు కూడా పెద్దలు మరి దాని మీద మరి 16 రోజులు కూడా షెడ్యూల్ వేసుకుంటారు। ఆ షెడ్యూల్ ప్రకారం కూడా ఏదైతే దీపావళి రోజు 14వ తారీఖు రోజు నాడు ఒకటే మనం ఎగ్జామ్ అదే 14వ తారీఖు నాడు ఒకటి రోజు ఎగ్జామ్షన్ ఇస్తూ తక్కిన అన్ని రోజులు కూడా ఈరోజు ఈ పాదయాత్ర ఉంటుంది। అక్కడ ఎక్కడైతే మనం షెడ్యూల్ నిర్ణయిస్తారు పెద్దలు నిర్ణయిస్తారు ఆ నిర్ణయం ప్రకారం కూడా ఈ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తాం। ఇప్పటికే సంక్షేమ కార్యక్రమాలన్నీ మీ అందరికీ తెలుసు నాడు నేడు ద్వారా స్కూళ్ళు కానీ అమ్మఒడి ద్వారా కానీ లేదు చేయూత కానీ ఆశ్రయ కానీ విద్యాదీవన కానీ వసతి దీవన కానీ పేదరిత రైతు భరోసా కానీ సచివాలయం వ్యవస్థను తీసుకురావడం కానీ గ్రామ వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం కానీ ఈరోజు ఏదైతే గ్రామ సచివాలయాలు గ్రామ స్వరాజ్యం గాంధీ గారి కళ్ళ నెరవేర్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు కంకణం పెట్టుకొని ఈరోజు మరి అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం। ఒకసారి ప్రజల్లోకి వెళ్ళి మరిన్ని తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేయమని చెప్పడం దాని ప్రకారం ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది। ఏదైతే ఆనాడు ప్రతిపక్ష నేతగా ఈ రాష్ట్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో ఈ రాష్ట్రానికి ఒక దిశ తీసుకురావాలి ఒక ప్రతిపక్ష నాయకుడిగా నాకున్న బాధ్యతతో ఈ రాష్ట్రంలో ఉన్న అప్పుడున్న అధికార పార్టీ పూర్తిగా విఫలం చెంది పూర్తిగా సంక్షేమ కార్యక్రమాలు అందక అనేక ఇబ్బందులు పడుతున్న అనేక సమస్యలు ఇబ్బందులు పడుతున్న ఈ రాష్ట్రానికి ఒక మంచి మార్గదర్శనం తీసుకురావాలి ఆనాటి కీర్తిశేషన్ రాజశేఖర రెడ్డి గారు పరిపాలనలో ఎలాగైతే రాజన్న రాజ్యం ఒక సంక్షేమ రాజ్యంగా వర్దిలిందో మరి అలాంటి పాలన తీసుకురావాలని ఒక మంచి సదుద్దేశంతో ఆనాడు ఇడుపులపాయలో మొదలుపెట్టిన పాదయాత్ర సుమారు 13 జిల్లాలు ఈ రాష్ట్రంలో తిరుగుతూ
విజయనగరం జిల్లాలో ఆనాడు ముఖ్యంగా ఎస్కోట్ నియోజకవర్గంలో చంద్రపాలెం నియోజకవర్గం నుంచి ఆయన ఈ జిల్లాలో అడుగుపెట్టి ఈ జిల్లాలో ఉన్న 9 నియోజకవర్గాలు సుమారు 200 కిలోమీటర్ల పైబడి అన్ని నియోజకవర్గాల ప్రజల్ని కలుసుకొని పేద బడుగు బలహీన వర్గాల వారందర్నీ కూడా కలుసుకొని ఈ విజయనగరం జిల్లాలో పడుతున్న అనేక ఇబ్బందుల్ని గత పాలకులు చేస్తున్న అన్యాయాన్ని ఆనాడు ఆనాడు పాలకులు చేస్తున్న అన్యాయాన్ని ఆనాడు పాలకులు చేస్తున్న నష్టాన్ని కళ్ళకు కట్టుకట్టినట్టు ప్రతి ఒక్కరూ ఆనాడు ఈ విజయనగరం జిల్లా వెనకబండి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి అయ్యా మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి నువ్వు ముఖ్యమంత్రి కావాలి నీతోనే మేము ఉంటాం అని చెప్పి ఆ నాయుడు అడుగులో అడుగునేసిన ఆనాడు ఈ విజయనగరం జిల్లా ప్రజలందరూ మరి చేసి సుమారుగా ఆయన పాదయాత్రను పూర్తి చేసుకొని మరి ఆ పాదయాత్ర పూర్తయినంటే మరి ఎన్నికలు రావడం ఎన్నికలు వచ్చినంటే ముఖ్యంగా విజయనగరం జిల్లాలో చూసుకుంటే 9 నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్ పార్టీకి గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్దల బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో ఈ జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు 3 పార్లమెంట్ సభ్యుల్ని ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ గెలిపించి మళ్ళీ నీ రాజన్న రాజ్యం కావాలి నువ్వు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఏదైతే మాట ఇచ్చారో ఆనాడు ఎన్నికల్లో మాట తీసుకున్నారో ఆ మాట ప్రకారం సుమారు ప్రభుత్వం వచ్చి సుమారుగా 16 నెలలు కావస్తుంది సుమారు 16 నెలల కాలంలో ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన పాదయాత్రలో మేము అడిగేసిన వాళ్ళు సోదర పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసిన ఈ జిల్లాలో 9 సభ్యులు శాసనసభ్యులుగా పోటీ చేసిన వారి గెలుపు కోసం ఆవరణాత్ర కృషి చేసిన ఒక రాజకీయ వార సమన్వయకర్తగా అలాగే ఈ జిల్లాలో ఉన్న ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ప్రతి ఒక్కరూ ఈ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈసారి వైఎస్ఆర్ పార్టీ అధికారంలో రావాలి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి ఆలోచన చేసి కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇవాళ ఏదైతే ఆనాడు ఎన్నికల్లో చెప్పామో ఎన్నికల్లో ఏదైతే మేనిఫెస్టో ఇచ్చామో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆనాడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఇచ్చిన మేనిఫెస్టోని ఈ మేనిఫెస్టో ప్రజల్లో చెప్పండి ఈ మేనిఫెస్టోని మనం అధికారం రాగానే చేస్తామని చెప్పి ఈ సంక్షేమ కార్యక్రమాలు చూస్తే ఈ 16-17 నెలల కాలంలో ఆయన అభివృద్ధి కార్యక్రమాలు ఈ భారతదేశంలో ఏ ఒక్కరూ కూడా